పేద అటవీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి అవమానయంగా ఉందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి వ్యాఖ్యానించారు. టీటీడీలో సాగుతున్న తలకిందుల పరిపాలన సూచిస్తూ తలకిందులుగా కార్మికుల శిరశాసనం వేసి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కందారపు మురళి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీటీడీ ఈవో ధర్మారెడ్డిలు పేద కార్మికుల పట్ల సానుభూతితో సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ బోర్డు తీర్మానం మేరకు టైం స్కేల్ ను ఇతర అలవెన్సులను అమలు చేస్తూ అటవీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. 30 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికుల పట్ల అధికారులు అవమానయంగా వ్యవహరించడం ఏ రకంగా సమంజసమని ప్రశ్నించారు. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రచారం చేసి టీటీడీ ఈ వైఖరిని ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. 560 రోజులుగా పేద కార్మికులు సాగిస్తున్న పోరాటానికి సమాజంలోని అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు పలికాయని, ఇప్పటికైనా టీటీడీ అధికారులు తమ వైఖరిని మార్చుకొని కార్మికుల పట్ల సానుకూల దృక్పథంతో నిర్ణయాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అటవీ కార్మికుల యూనియన్ నాయకులు ఈశ్వర్రెడ్డి, పురుషోత్తం, సురేష్, వాసు, కృష్ణమూర్తి, మునికృష్ణ, సురేంద్ర, వేణు, కృష్ణ, ముని, రాజా, వెంకట్రెడ్డి, రాజేందర్ తదితరులతో పాటు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంత ఒక 5 నిమిషాలు ఉండేరా? 5 నిమిషాలు ఉన్నారా? 5 నిమిషాలు కూడా తక్కువే, 5 నిమిషాల కంటే తక్కువే. పోరాటం 560 రోజులు చేరుకుంది. ఈ 560 రోజు చేరుకున్న సందర్భంగా టీటీడీలో పరిపాలన తలకిందులుగా ఉంది అని చెప్పి అర్థం వచ్చేటట్టుగా మనం ఈరోజు శీర్షాస్త్రం వేసి వినూత్నమైనటువంటి నిరసనని తెలియజేశాం. ఈరోజు టీటీడీ అధికారులకు మనం పదే పదే చెప్తున్నది ఏమంటే న్యాయమైన పద్ధతిలో టీటీడీ అధికారులు లేరు. 560 రోజులుగా దీక్షలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. జిల్లా కలెక్టర్ గారే స్వయంగా చెప్పారు, రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో అటవీ కార్మికుల గురించి చర్చ జరిగిందని. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కూడా పోయిన తర్వాత కూడా ఈ సమస్య పరిష్కరించి పడడం లేదంటే ఎంత బాధ్యత రాహిత్యంగా పేదల పట్ల ఈ అధికారులు ప్రభుత్వం ఉందనేది మనకు అర్థమవుతుంది. అందుకని మన పోరాటాన్ని ఏ పద్ధతిలో చేయాలి, ఏం మార్పులు చేయాలి, ఇంకా ఎట్లా కొనసాగించాలనే విషయాలను రేపు మనం వివరంగా మాట్లాడుకుందాం. కాబట్టి ఇంతకాలం కంటిన్యూగా ఎర్రటి ఎండల్లో సైతం మీరు జయప్రదంగా మన పోరాటాన్ని సాగిస్తున్న సందర్భంగా మీకు అందరికీ మన సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మనం ఈ పోరాటంలో విజయం సాధిస్తాం. 560 రోజు ఈ రోజైతే 570 రోజు, 80 రోజు, 90 రోజు, 600 రోజైనా తప్పనిసరిగా